హాయ్, ప్రపంచ సమాచార వేదిక సమాహారానికి స్వాగతం. ఆ రోజు డిసెంబర్ 16, 2012. దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో విపరీతంగా చలిస్తోంది. రాత్రిపూట ఒక ఆర్మీ మాజీ ఉద్యోగి రోడ్డు వెంట నడుచుకుంటూ పోతున్నాడు. ఆయన వెళ్లేటప్పుడు రోడ్డు పక్క నుంచి ఒక గొంతు వినపడుతోంది. మమ్మల్ని ఎవరైనా రక్షించండి అనే పిలుపు చెవిన పడింది. ఆ చీకటిలో రోడ్డు పక్కన కింద వైపు తొంగి చూసి చలించిపోయాడు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి శరీరంపై దుస్తులు లేకుండా విపరీతమైన గాయాలతో కనిపించారు. ఆ అమ్మాయి రక్తపు మడుగులో స్పృహ కోల్పోయింది. ఆమె వ్యక్తిగత భాగాలు ఛిద్రమై శోభ అనుభవిస్తోంది. ఆ గాయాలు చూసిన ఆయన, నేను కార్గిల్ యుద్ధంలో పోరాడాను, కానీ అప్పుడు కూడా ఇంత రక్తపు మడుగులో ఎవరిని చూడలేదని నిర్ఘాంతపోయారు. ఆ దృశ్యం చూసిన అతడు, ఎంతో దృఢమైన నా గుండె ద్రవించిందని ఎంతో బాధపడ్డాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వేగంగా వచ్చి వారికి దుస్తులు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అసలింతకీ ఈ ఇద్దరు ఎవరు? వారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ఘటన నిర్భయగా ఎలా మారింది? దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఘటనపై ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఈ దుర్ఘటన జరిగి డిసెంబర్ 16, 2019 నాటికి 7 ఏళ్లు పూర్తి కాబోతుంది. అయినప్పటికీ నిందితులకు ఇంకా ఉరిశిక్ష అమలు కాలేదు. ఆ రోజు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. December 12, 2012 రోజున ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్. వారు ప్రేమికులు కాదు, ఇద్దరు స్నేహితులు. ఆ అమ్మాయి మెడికల్ స్టూడెంట్, ఆ అబ్బాయి ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. వారిద్దరు కలిసి సినిమా చూసేందుకు వెళ్లారు. థియేటర్కు వెళ్లి లైఫ్ ఆఫ్ పై అనే సినిమా చూశారు. సినిమాకు వెళ్లే ముందు బైక్లో వెళ్దామని ఆ అబ్బాయి అడిగాడు. చాలా చలిగా ఉంది, బస్సులోనో ఆటోలోనో వెళ్దామని ఆ అమ్మాయి చెప్పింది. వారిద్దరూ కలిసి బస్సులో వెళ్లి సినిమా చూశారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు. ఆ అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేసేందుకు ఇద్దరు బస్టాండ్లో నిలబడ్డారు. ఆ బస్టాండ్లో ఎవరూ లేరు, ఒక్క ఆటో బస్సు కూడా రావడం లేదు. చాలాసేపు వెయిట్ చేశారు. అప్పుడే ఒక స్కూల్ బస్సు వస్తోంది. అది పాత బస్సు, కానీ రీమాడల్ చేసి నడుపుతున్నట్టు చూడగానే తెలుస్తోంది. అది పబ్లిక్ను తీసుకెళ్లే బస్సు కాదు. వారిని చూసి ఆ బస్సు ఆగింది. రండి, ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడ దింపమంటే అక్కడ దించుతాం అని ఒకడు అడిగాడు. ఆ సమయంలో వారు ఆ బస్సులో ఎక్కాల్సింది కాదు, కానీ వారు ఎక్కారు. ఇక్కడ కట్ చేసి ఆ బస్సులో ఎవరెవరు ఉన్నారు, అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆ బస్సులో 6 ఉన్నారు. డ్రైవర్, క్లీనర్ సహా, ఫుడ్ సెల్లర్, కారు క్లీనర్, పని వెతుక్కుంటూ వచ్చిన వాడొకడు. అదే రోజు ఈ గ్రూప్తో మైనర్ మరొకడు కలిశాడు. వీరంతా కలిసి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఫుల్లుగా తాగి బస్సులో తిరగాలని అనుకున్నారు. వారు అప్పటికే ఫుల్లుగా మందు కొట్టి ఉన్నారు. వారికి చిన్న చిన్న తప్పులు చేసిన చరిత్ర ఉంది. పోలీసులు పట్టుకోలేదు కాబట్టి ఏం కాదులే అనే మైండ్ సెట్తో ఉన్నారు. ఆ బస్సు ప్రైవేట్ బస్సు, అందులో ప్రయాణికులను తీసుకెళ్లకూడదు. అయినా కూడా ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో ఉన్నారు. ఒక బస్టాప్ వద్ద ఆపి ప్రయాణికులను ఎక్కమంటే ఎవరూ ఎక్కలేదు. ఒక 45 ఏళ్ల వ్యక్తి మాత్రం ఎక్కాడు. కొంత దూరం వెళ్ళాక అతన్ని కొట్టి డబ్బు, ఫోన్ లాక్కొని బస్సులోంచి కిందకు తోసేశారు. అతడు సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. నన్ను కొట్టి నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని ఆ బస్సు నెంబర్ ఇచ్చాడు. ఇది మా పరిధిలోకి రాదని పోలీసులు చెప్పారు. పక్క స్టేషన్కు పోయి కంప్లైంట్ చేయండి అని సజెషన్ ఇచ్చారు. దెబ్బలతో ఉన్న వ్యక్తి, డబ్బులు పోయి బాధతో ఉన్న అతడు పోలీసుల నిర్లక్ష్యానికి తనను తానే తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకుంటే తర్వాత స్టాప్లో నిలబడిన ఈ అమ్మాయి, అబ్బాయికి ఎలాంటి ప్రమాదం జరగకపోయి ఉండేదేమో. ప్రపంచమే మాట్లాడుకునే సంఘటన జరిగి ఉండకపోయేదేమో. ఆ అమ్మాయి, అబ్బాయి ఆ బస్సులోకి ఎక్కారు. ఇద్దరూ ఒకే సీట్లో పక్కపక్కన కూర్చున్నారు. లోపల ఉన్న 6 ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు, వేరే వేరే ప్రాంతాలకు చెందినవారు. పని కోసం ఢిల్లీకి వచ్చారు. వాళ్ళంతా మందు కొట్టి ఉన్నారు. ఆల్రెడీ ఒకతని దగ్గర డబ్బు గుంజుకున్నారు. వీరి వద్ద కూడా వీలైనంత లాక్కోవాలని అనుకున్నారు. ఆ అమ్మాయి, అబ్బాయి క్లోజ్గా మాట్లాడుకుంటుంటే నీ గర్ల్ ఫ్రెండా అని ఆ అబ్బాయిని అడిగారు. లేదు, నా ఫ్రెండ్ అని అతడు బదిలిచ్చాడు. అయితే ఈ సమయంలో అతనితో బయటికి ఎందుకు వచ్చావు, అతనితో క్లోజ్గా ఎందుకుంటున్నావని ఆ అమ్మాయిని ప్రశ్నించారు. కోపానికి గురైన ఆ అబ్బాయి వారి మీద కోప్పడ్డాడు. ఆ సమయంలో వారికి అదే కావాలి, వారిని కొట్టడానికి ఏదో ఒక కారణం కావాలని కావాలనే గొడవ చేశారు. ఆ వెంటనే ఆ అబ్బాయిని కొట్టారు. ఆపేందుకు అమ్మాయి రావడంతో వారు వేసుకున్న గుట్కా అమ్మాయి మీద ఉమ్మేశారు.
అబ్బాయిని రాడ్డుతో కొట్టడంతో మైకం వచ్చి పడిపోయాడు. వెంటనే బస్సు అద్దాలన్నీ మూసేశారు. బస్సు డోర్ క్లోజ్ చేశారు. ఆ అమ్మాయిని వేగంగా బస్సు చివరి వరకు లాక్కెళ్లారు. మెడికల్ స్టూడెంట్ అయిన ఆ అమ్మాయికి ఇలాంటి సమయంలో ఎలా ఎదుర్కోవాలి అనే విషయం ఆమెకు తెలుసు. వారిని కొరికింది, గిల్లింది, ధైర్యంగా ఎదుర్కొంది. దాంతో వారు మరింత రెచ్చిపోయారు. వేగంగా వెళుతున్న బస్సులోనే ఆమెను కిరాతకంగా 6 రేప్ చేశారు. మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. బస్సు నడిపేవాడు రేప్ చేసేటప్పుడు ఇంకొకడు బస్సు నడిపాడు. ఈ ఘటనలో మైనర్ అనేవాడు చాలా క్రూరంగా ప్రవర్తించాడు. ఆమె జనరంగంలోకి ఐరన్ రాడ్ వదిలాడు. అది ఎల్ షేప్ రాడు. దాన్ని బయటకు తీసేటప్పుడు ఆమె పేగులు కూడా బయటకు వచ్చాయి. ఆమె శరీరంలోని చాలా నరాలు తెగిపోయాయి. చివరగా ఆ అమ్మాయిని అబ్బాయిని బస్సు నుండి బయటకు విసిరేశారు. వారిద్దరినీ పోలీసులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఈ దుర్ఘటన దేశం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం సింగపూర్ తీసుకెళ్లింది. సింగపూర్ చేరాక మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయింది. ఈ ఘటనతో దేశం మొత్తం నిర్ఘంతపోయింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే ఉరితీయాలని రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ కొవ్వొత్తులతో ర్యాలీలు చేశారు. ఈ ఘటనపై దేశం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి అమ్మాయికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రజల ఆగ్రహ జ్వాలలతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను 24 గుర్తించారు. నిందితులు రామ్ సింగ్, ముఖేష్ సింగ్ను రాజస్థాన్లో, వినయ్ శర్మ అనే జిమ్ కోచ్ను యూపీలో, పవన్ గుప్తా అనే ఫుడ్ సెల్లర్ని బీహార్లో అరెస్ట్ చేశారు. మైనర్ను ఆనంద్ విహార్ టెర్మినల్లో అక్షయ్ కుమార్ ఠాకూర్ అనే అతన్ని ఔరంగాబాద్లో పట్టుకుని అరెస్ట్ చేశారు. రామ్ సింగ్ అనేవాడు జైలులోనే తన సెల్లో ఉరేసుకుని చనిపోయాడు. మైనర్ 3 జైలు శిక్ష తర్వాత డిసెంబర్ 2015 విడుదల అయ్యాడు. 6 మిగిలారు. వీరికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష అమలు చేసి తన కూతురు ఆత్మకు శాంతి కలిగించాలని ఆ అమ్మాయి తల్లి అలుపెరగని పోరాటం చేస్తోంది. మరో 2 ఈ ఘటన జరిగి 7 పూర్తి కాబోతోంది. నిందితులకు ఉరిశిక్ష ఎప్పుడు అమలవుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి పేరు చెప్పలేదు కదా, ఆమె అసలు పేరు జ్యోతి. నిర్భయంగా నిందితులను ఎదుర్కొని పోరాడడం వల్ల ప్రభుత్వం ఆమె పేరును నిర్భయగా మార్చింది. నిర్భయ తల్లిదండ్రులది ఉత్తరప్రదేశ్, కానీ వారు ఢిల్లీలో స్థిరపడ్డారు. నిర్భయను చదివించేందుకు ఉన్న భూమి కూడా అమ్మారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మరణానికి కారణమైన నిందితులకు ఉరిశిక్ష వేయించడం కోసం పోరాడుతూనే ఉన్నారు. నిర్భయ ఘటన తర్వాత దేశంలో ఇలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆమె పేరుతో నిర్భయ యాక్ట్ తీసుకువచ్చింది. కానీ దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తెలంగాణలో దిశ సమత ఘటనలు సంచలనం రేపాయి. నిర్భయ ఘటన తర్వాత 0 FIR పద్ధతి తీసుకువచ్చారు. అంటే పరిధితో సంబంధం లేకుండా బాధితులు రాగానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి. కానీ అది ఇప్పటికీ అమలు కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదు, వాటిని పకడ్బందీగా అమలు చేసినప్పుడే ఫలితం ఉంటుందని ప్రజలు నినదిస్తున్నారు. రేప్ కేసుల్లో న్యాయం ఆలస్యం కాకుండా సత్వరమే న్యాయం లభిస్తే ఇలాంటి ఘటనలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. నిర్భయ కేసుల్లో నిందితులకు డిసెంబర్ 2019 చివరిలో ఉరిశిక్ష అమలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్భయకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సమాహారం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.